కొండపోచమ్మ ప్రాజెక్టు కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని వైస్ ఎంపీపీ నరసింగరావు పెద్ద చింతకుట గ్రామ సర్పంచ్ శివకుమార్ అన్నారు. శనివారం నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయం వద్ద భూములు కోల్పోతున్న రైతులతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ నరసింగరావు మాట్లాడుతూ మండలంలో కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న పట్టా ఉన్న రైతులకు 20 లక్షలు, లావణి పట్టా ఉన్న రైతులకు 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిప్యూటీ ఎంఆర్ఓ నవీన్ కు వినతి పత్రం అందజేశారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ ఎంఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ లాల్యా నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు. డిప్యూటీ డివిజనల్ అధికారి గారు, మరి అదే విధంగా మండల తహసీల్దార్ గారు పెల్సిగూడ గ్రామంలో జాబిత గ్రామ సభ నిర్వహించినారు. దాంట్లో భాగంగా ఏంటంటే కొండపోచమ్మ సాగర్ నుండి సంగరెడ్డి కెనాల్ రీచ్ టు కాల్వకను 73 ఎకరాల భూమి, 111 రైతులకు సంబంధించిన భూమి కాల్వకు భూసేకరణ చేయడం జరుగుతున్నది. అప్పుడు నిర్దేశించిన ప్రకారం ఏంటంటే ఎకరం కంటే 3,60,000 రూపాయలు ఏదైతే ఇస్తామని అన్నారో 3,60,000 రూపాయలు ఇస్తే రైతులకు సరైన న్యాయం చేసినట్టు కాదు. ఇది చిప్పంతుర్తి గ్రామస్తులకు మల్లన్న సాగర్ టు సింగూరు కెనాల్ కానీ సింగూరు కెనాల్ వెళ్ళే కాల్వకాను 8,40,000 రూపాయలు గత 6 మాసాల క్రితం ఇచ్చున్నారు. దాన్ని పరిగణలోకి తీసుకొని పట్ట ఒకటి 20 లక్షల భూమి, 20 లక్షలు గాను లావణి పట్టా గాను 10 లక్షల రూపాయలు చూపించినట్టయితే రైతులకు న్యాయం చేసినట్టు జరుగుతుంది. సమన్యాయం జరుగుతుంది. ప్రైవేట్ పరంగా కూడా మీరు ఏదైతే భూసేకరణ చేస్తూ ఉన్నారో నేషనల్ హైవేకు దాన్ని అవతలి యువతలో దానికి ఆనుకొని ఉన్న భూములకు గాను మార్కెట్ ప్రకారం అయితే ఎకరొక్కంటే 60 లక్షల రూపాయలు, 80 లక్షల రూపాయలు ఉన్నది. కానీ ప్రభుత్వం మీద నిర్దేశించి ఏదైతే కావ్య కార్యక్రమం చేస్తా ఉన్నా చెరువులు నింపి సమాజం అందరి సమాజానికి అందరికీ సౌకర్యమవుతుంది అనేది ఉదారత్వంతో ఆ దాన్ని పక్కనలోకి తీసుకోకుండా ఎకరొక్కంటే 20 లక్షల రూపాయలు లావట్ పడ్డా కానీ 10 లక్షల రూపాయలు ఇస్తే సమన్వయం జరుగుతుంది, బాగుంటుంది. ఇది మేము కూడా ఇదంతా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం మంచి కార్యక్రమం అనేది కూడా మేము అందరం సహకరించేసి ఈ కాల్వ నిర్వహణను సక్రమంగా చేయాలని అన్నాము. గత సంవత్సరం నుండి ఇప్పటివరకు కూడా ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. అకస్మాత్తుగా ఈరోజు సమావేశం ఆర్డీఓ గారు సమావేశం నిర్వహించినందున గ్రామస్తులందరం కూడా ఇక్కడ హాజరైనాం. అదే విషయాన్ని దాని పరిగణలోకి తీసుకొని మీరు అదే రేట్లు ఇవ్వండి, అప్పుడున్న గత సంవత్సరానికి ఇప్పటి కూడా ప్రభుత్వము సబ్సిడీ వాల్యూ కూడా అప్పుడు 90,000 రూపాయలు ఉండే 90,000 రూపాయలు ఉంది, ఇలా 3 లక్షల రూపాయలు ఎకరం కట్టి వాల్యూ